బానే ఉంది. సంక్షేమ పథకాలు ఎలా బాగున్నాయి? అభివృద్ధి పనులు జరుగుతున్నాయి? ఇంకా మొదలట్లేదు, ఇంకా మొదలెట్టాలి. ఇదైనా మీ ఇంటికి ఏదైనా సంక్షేమ పథకం ఏమైనా? నాకు అసలు లేదండి, అందరం వెల్ సెటిల్డ్, ఏం తీసుకోలేదు. తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్ ఏ పార్టీ గెలిచిందంట? వైఎస్ఆర్ చెప్పేది అంటే డౌట్ లేదు. టీడీపీ కూడా మంచి క్యాడర్ ఉన్న పార్టీ ఉన్నా సరే, ప్రస్తుతానికి సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ ప్రజల్లోకి బాగా వెళ్ళినాయి కాబట్టి ఎక్కువ మంది మిడిల్ క్లాసు, లో మిడిల్ క్లాసు ఎక్కువగా వైసీపీ చేయడానికి అవకాశం ఉంది. బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉన్నాయి, మరి ఎలా చూస్తారు పవన్ కళ్యాణ్ ప్రచారానికి? అంటే కొంత ప్రభావం ఉంటుంది పవన్ కళ్యాణ్, బీజేపీ పెద్ద ప్రభావం మన ఏపీలో ఉండదు కానీ పవన్ కళ్యాణ్ ప్రభావం కొంత ఉంటుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, 8వ తారీఖు జరుపుకుంటున్నాం. ఎక్కర్లేదండి, మనం చూసాం కదా యాజ్ ఇట్ ఈజ్గా స్వీప్ అయిపోతాయి. అన్ని రకాలుగా ఆయన ఇచ్చిన పథకాలు కానీ ఆయన చేసే విధానం కానీ చాలా బాగా నచ్చింది. అంతే భయ్య, సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? అమ్మఒడి, రైతు భరోసా, ప్రజలకు లబ్ధి కలిగిస్తాయి. ఇది ఒకటితో పోల్చుకుంటే నాకు తెలిసినంత వరకు అన్ని రకాలుగా చేసే విధానం అయితే బాగుంది. ప్రతిదీ కూడా కాళ్ళ దగ్గరికి వచ్చి చేయిస్తున్నారు, కాకపోతే కొన్ని కొన్ని మైనస్లు ఉన్నాయి అంతే. ఏం మైనస్? యాక్చువల్గా రేషన్ వచ్చేసరికి అంత చేయాల్సిన అవసరం అయితే లేదండి. అదైతే నాకైతే ఆ ఒక్కటి ఎనఫ్ నచ్చల, మిగతా దాన్ని కూడా నేనైతే యాక్సెప్టెన్స్ చేస్తాను, నేనైతే సపోర్ట్ చేస్తాను. అన్ని రకాలుగా వాలంటీర్ వ్యవస్థ దగ్గర నుంచి బాగా జరుగుతుందండి అంతే. తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ? నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ వస్తుంది సార్. టీడీపీ కూడా మంచి క్యాడర్ ఉన్న పార్టీ కదా, ఏమంటారు? నాకు తెలిసి ఆల్రెడీ లాస్ట్ 10 ఇయర్స్ చూసింది, ప్రజెంట్ ఉన్న ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రకారం నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ వస్తుంది అండి. అది బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉన్నాయి, ఎలా చూస్తారు పవన్ కళ్యాణ్ కూడా ప్రచారానికి? బీజేపీకి జనసేనకి అంటే యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసరికి బీజేపీ ఉంది, నాకు తెలిసినంత వరకు మన ఏపీ వరకు మాత్రం వైఎస్ఆర్సీపీని మద్దతు చేస్తారు అండి, అదైతే డామ్ షూర్. విజయ్ జగన్ పరిపాలన అంటే అది వన్ సైడ్ అడ్మినిస్ట్రేషన్, అది దానివల్ల అందరు హ్యాపీగా ఏమి లేరు. ఆయన ఇస్తున్న బెనిఫిట్స్ కానీ ఆయన ఇస్తున్నది కానీ ప్రజలు ఎవడు అడగల, ఆయన ఇస్తున్నాడు తీసుకుంటున్నారు, 1 రూపాయి తీసుకుంటున్నారు, 4 రూపాయలు కడుతున్నారు. దట్ ఈస్ మై ఒపీనియన్. అభివృద్ధి పనుల సంగతి జరుగుతున్నాయి? టోటల్లీ జీరో. అభివృద్ధి అనేది వాళ్ళ వర్గం వరకు అభివృద్ధి తప్పితే మిగతా వాళ్ళకి అభివృద్ధి లేదు. నేను వైఎస్ జగన్ అభిమాని, మీకు కాదన్న రాజశేఖర రెడ్డి గారు ఇది కూడా, కాకపోతే ఆయన అభివృద్ధి చేస్తున్నది అనేది లేదు. టోటల్గా ఆయన వల్ల ఏంటంటే కేవలం చంద్రబాబు టీడీపీ మీద, చంద్రబాబు టీడీపీ కూడా కాదు, చంద్రబాబు మీద ఉన్న గ్రెడ్జ్తో రాష్ట్ర ప్రజలను కొంతవరకు ఇబ్బంది పెడుతున్నారని నా అభిప్రాయం. ఎవరుంటే ఆళ్ళు చూసుకోవాలి, పబ్లిక్ ఏం చేస్తుంది. తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలిచిందంటే? జగనే వస్తాడు, సమస్య లేదు. ఎందుకంటే ఎలక్షన్ స్ట్రాటజీ ఆయన ఫాలో అవుతున్న స్ట్రాటజీ, ఇండియాలో ఏ పొలిటీషియన్ ఫాలో అవ్వడు, అవ్వలేడు, అవ్వడు కూడా, బట్ ఈయన ఫాలో అవుతాడు. టీడీపీ పరిస్థితి ఎలా ఉండేది అంట? అగమ్య గోచరం. మరి బీజేపీ జనసేన కూడా 2 పొత్తులు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ కూడా ప్రచారానికి వస్తున్నాయి, 2 టోటలీ వేస్ట్, ఎక్స్పెషల్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే బీజేపీ. ఇంకోటి చెప్పచ్చో లేదో తెలియదు, ప్రస్తుతానికి మన భారతదేశానికి, ఇది ప్రస్తుతం భారతదేశానికి పాకిస్తాన్ కంటే మోడీ చాలా ప్రమాదకారి.